नमस्ते तेलुगु फिल्म फोरम बिग बॉस अनालिसिस को वेलकम राइट इवाला मन अमरदीप गेम एट्ला आड़ुतुन्नाने चूद्दाम फस्ट अमरदीप को 2-3 वीक्स असल कनबड़लेदु कनबड़कपोते मन नागार्जुन सार एं चेप्पिंडु अमरदीप नी गेम एक्कड कनबड़लेदु अनि चेप्पिंडु दानि तर्वात अमरदीप मरि सडन गा ओक तेलुविकल्ल गोल वच्चिंदि मन अज्ञान नेत्रं इट्ला सडन गा ब्लिंक अय्यि वच्चेसि नेक्स्ट रोज नुंचि दानि विश्वरूपं चूपेट्टडं स्टार्ट चेसिंदि సరే ఆ విశ్వరూపం అన్న కొంచెం మంచిగా ఉంటే బాగుండేది. ఈధర్ అయితే పర్సనల్ గ్రజ్జు లేదంటే బూతులు లేదంటే ఆయనకు మీద వచ్చిన ఎలిగేషన్స్ని అసలు తీసుకోకపోవడం. ఒక మనిషి ఎవరినైనా ఒక మనిషి తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయడానికి పక్క ట్రై చేస్తారు, కానీ దాన్ని తీసుకోకుండా అరవడం, బూతులు మాట్లాడడం, చిన్న చూపు చూడడం ఇతర కంటెస్టెంట్స్ని, సో ఇట్లాంటివి చేసుకుంటూ వస్తుంది అమర్దీప్. ఇంకా నిన్న నామినేషన్లో కూడా ఆ మధ్యలో ఒకసారి రతికను కూడా ఏదో అన్నాడు, లైక్ లా వర్డ్ యూజ్ చేసిండు. మళ్ళీ ఇవాళ కూడా నిన్న నామినేషన్లో కూడా మన సుబ్బుకి సుభాశ్రీకి ఆ బొచ్చులో అనే ఒకటి యూజ్ చేసిండు. సో ఇట్లా ఇవన్నీ యూజ్ చేసుకుంటూ వస్తుండు. స్టిల్ మన బిగ్ బాస్ దాన్ని ఎడిటింగ్లో తీసేసుకుంటూ వాళ్ళ స్టార్మా బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తుండు. మరి బిగ్ బాస్ ఒకవేళ సీరియల్ బ్యాచ్ అయితే సీరియల్ ఓకే, అందరు మరి మా స్టార్మా వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టుకోవచ్చు ఈ కొత్త గోల్, ఎందుకని దిస్ ఇస్ మై పాయింట్. మరి మీకేమనిపిస్తుంది, బిగ్ బాస్ నిజంగా అమర్దీప్కి ఆ స్టార్మా సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ చేస్తుండ లేదా? నాకైతే ఫుల్గా సపోర్ట్ చేస్తుండే అనిపించింది. ఇంకోటి ఎందుకంటే శోభా శెట్టి మన మిషన్ ఎద్దు మీద టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ ఎవరైనా సంచాలకునిచ్చి ఆ కరెక్ట్ టైమింగ్స్ ఎంత అయినాయో అంత దానికి క్లియర్గా చెప్పాల్సింది కదా. అది బిగ్ బాస్ క్యాలిక్యులేట్ చేసి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్కి ఇవ్వడం ఏంటి? సో అదొకటి మనం మేజర్గా తీసుకోవాల్సిన పాయింట్, ఎందుకంటే శోభా శెట్టి కూడా క్లియర్గా మన బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందని అర్థమైంది. సరే మన పల్లవి ప్రశాంత్ ఈ జ్యూరీ నిన్న జరిగిన నామినేషన్లో జ్యూరీ ఆ బోన్ లేచిరులోను బిగ్ బాస్ ఆ బోన్ని మొక్కి వచ్చాను యాక్టింగ్ అని మన అమర్దీప్ అన్నాడు. సో ఇక్కడ యాక్టింగ్ అని అమర్దీప్ చెప్పిండు, కానీ ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తుండని మనం అమర్దీప్కి చక్కగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఆ వాయిస్లో కానీ ఆ మాడ్యులేషన్లో కానీ పక్క వాళ్ళని చూసే తీరులో కానీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ చూసే తీరులో కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది అమర్దీప్ పార్షియాలిటీ గేమ్ ఆడుతుండే ఇతర వాళ్ళని చులకనగా చూస్తుండని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొకటి అరే నువ్వు దించు అంటే నీకు ఇక్కడ ప్రశాంత్ మీద చాలా గ్రజ్ ఉంది, పర్సనల్గా చాలా ఉంది. ఒకవేళ నువ్వు గేమ్లో అది నువ్వు క్యాజువల్గా అన్నావు, ఫ్రెండ్షిప్ బాండ్లో అన్నావు అనుకుంటే నీకు ఫ్రెండ్షిప్ బాండ్ అన్నప్పుడు నీకు అరే ఎవరైనా వర్డ్ రావద్దు. ఫ్రెండ్షిప్ బాండ్లో అన్నప్పుడు నీకు ఎలిగేషన్స్ ఉండొద్దు. ఒకవేళ నువ్వు ఫ్రెండ్షిప్లోనే అరే ఒరే అంటున్నావు, సో ఇట్స్ ఓకే. బట్ నువ్వు దాని మీద మళ్ళీ అరే ఒరే అంటున్నావు, దాని మించి నువ్వు పర్సనల్గా చాలా ఆయనకి హిట్ చేస్తున్నావు. సో ఇది అమర్దీప్ కావాలనే చేస్తున్నావు, కొంచెం ఈగో బాగుందని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఆయనకు చెప్పిన రీజన్కి ఏం చెప్పిండు, అమ్మాయి ప్రియాంకని అడగంగానే గుండు గీయించుకున్నది, నువ్వు గుండు గీయించుకోలేదు. సో దాని గురించి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో, కంటెండర్కి ఇచ్చిన టాస్క్లో నువ్వు గుండు గీయించుకోలేదు, అందుకే ఒక అమ్మాయి డేరీ చేసి నువ్వు చేయలేదన్నాని పల్లవి ప్రశాంత్ మన అమర్దీప్కి రీజన్ చెప్పాడు. బట్ ఇక్కడ ఆయనకంటే స్టిచ్చెస్ ఉన్నాయంట. సో స్టిచ్చెస్ ఉండడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది కనిపిస్తాయి. మనం ఇప్పుడు సీరియల్ ఏమి యాక్ట్ చేస్తలేం కదా, అది ఆయనకి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందంట. సో మళ్ళీ ఇది అందరి ముందు ఒప్పుకున్నాక మళ్ళీ చెప్పడం వేస్ట్ అంట. అందరి ముందు ఒప్పుకున్నా, కొందరి ముందు ఒప్పుకున్నా తప్పు చేసినాక తప్పు తప్పే. సో అక్కడ నామినేషన్కి అది స్ట్రాంగ్ రీజనే. మళ్ళీ నువ్వు అందరి ముందు చెప్పినాక నువ్వు మళ్ళీ నన్ను అదే పాయింట్ తీసి రీజన్, ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేసి అందరి ముందు చెప్తారు, అట్లానే ఇప్పుడు ఎలిమినేషన్కి రీజన్ నామినేషన్స్కి రీజన్స్ ఉండొద్దా? సో ఇది అమర్దీప్ కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆడితే బాగుంటుంది, లేదంటే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మన పల్లవి ప్రశాంత్ని 2-3 మోకాలు పెట్టుకొని ఆడతాను. ఆబ్వియస్ ఎవడి గేమ్ వాడిది, వాడి కోపం వచ్చినప్పుడు కోపంగా ఉంటాడు, నవ్వించమనుకుంటాడు. సో అంత అర్థం లేకుండా ఏది పడుతుంది ఇష్టం ఉన్నట్టు ఆడుతుండు, కొంచెం శృతిమిస్తుండు, ఆయన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుండవు అమర్దీప్ అని అనిపిస్తుంది. ఇంకొకటి ఆ రతికను మధ్యలా తీసుకురావడం ప్రతిదానికి. ఇప్పుడు ఒక మనిషికి నామినేషన్స్ ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండాల్సిన డిస్కషన్ ఆ రతికను లాగడం, మధ్యలో ఇంకెవరినో లాగడం తీస్తున్నాడు. సో ఇట్స్ నాట్ ఫేర్. ఇంకోటి మోనోలాగ్, ఏవో ఒక మోనోలాగ్స్ని, ప్రీప్రిపేర్డ్ డైలాగ్స్ని. సో అది ఎక్కడ యూజ్ అయితేనే ఒక 4-5 బ్యాకప్గా ఒక 50-60 డైలాగ్స్ని పెట్టుకున్నట్టున్నాడు. అవి ఎప్పుడు హీరోయిజం లాగా ఎప్పుడన్నా వేద్దామని చెప్పేసి. సో అదొక పాయింట్. కంటెంట్ కోసం బాగానే ట్రై చేస్తుండే 2-3 వారాలు. ఫస్ట్ ఏంటంటే మన మానస్ లాగా ట్రై చేసిండు, మానస్ ఫ్రెండ్ కదా మన
అమర్దీప్ కి మనసులాగా ట్రై చేసి 2-3 వారాలు చెప్దామని చెప్పేసి 2-3 వారాలు అట్లుందామని చెప్పేసి, బట్ నాగార్జున వచ్చి సడన్ గా ట్రిగ్గర్ చేసి నీ గేమ్ కనిపిస్తలే అమర్దీప్ అనేసరికి మనుడిగా తట్టుకోలేక బస్ట్ అవుతుండే మధ్యలో. సో ఇది ఇక నామినేషన్స్ అయిపోయాక కూడా వచ్చి ఆల్రెడీ ఆ హీటెడ్ నామినేషన్లో ఒక 5-6 అవర్స్, 5 రౌండ్స్ 6 రౌండ్స్ అంటే ఆల్రెడీ అందరూ కంటెస్టెంట్స్ ఒక 6-7 అవర్స్ ఉన్నారు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో. నన్ను ఎందుకు నామినేట్ చేసిండ్రు, వీళ్ళని ఎందుకు నామినేట్ చేయరు, జ్యూరీలు కూడా ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని నామినేట్ చేయొద్దని తర్జన భర్జన పడి ఒక 5-6 అవర్స్ దాంట్లోనే కంటిన్యూస్ ఉండే అందరికీ తలకాయ నొప్పి హెడ్ఏక్లు వచ్చింది. స్టిల్ ఆ డిస్కషన్ అయిపోయింది, ఎవరో ఒకరు నామినేట్ చేసిండ్రు బయటపడ్డారు. అది అయిపోయి వచ్చినాక కూడా అందరు సీరియస్ హీట్ డిస్కషన్లో కూడా మళ్ళీ వచ్చి పల్లవి ప్రశాంత్ రీజన్ చెప్పు, సుబ్బుకి ఈ రీజన్ చెప్పు. సో ఇవన్నీ తిక్క తిక్కగా అంటే ఒకసారి అయిపోయిందని దాన్నే వదిలేకుండా ఇంత పొడుగు సాగదీసి, సో ఇట్స్ నాట్ ఫేర్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ గేమ్ అని నాకు అనిపించింది. సో ద ఇంకా మన రతిక గేమ్ చూసుకుంటే అందరు, మనం రతిక గేమ్ గురించి నేను కొత్తగా చెప్పని అవసరం లేదు. మనం ప్రోమోలో కానీ ఎపిసోడ్లలో కానీ రివ్యూలలో కానీ మనం కింద కామెంట్లలో చూస్తూనే ఉన్నాం, దాని గురించి మనం పెద్దగా చెప్పని అవసరం లేదు. గెలుస్తుంది ఒకవేళ గేమ్ ఫేవర్ గెలితే ఓకే, లేకపోతే స్విచ్ అవుతుంది, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. అబ్బాయిలతో క్లోజ్గా ఉంటుంది, క్లోజ్గా ఉన్న తర్వాత ఒకవేళ అది ఆ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ దాని గురించి నాగార్జున సార్ కానీ లేదంటే ఇతర కంటెస్టెంట్స్ కానీ చాలా ఓటింగ్ చేసి నామినేషన్కి ఓటింగ్ చేస్తే దాన్ని తీసుకోలేదు, అప్పుడు మళ్ళీ ప్లేట్ చేంజ్ చేసి మళ్ళీ వేరే కొత్త కథ షురు చేస్తున్నాడు. నాదేం తప్పలేదు, నీ మంచిదాన్ని అనేలాగా పోటరేసాం. కానీ ఇది బయట చేసుకుంటే ఓకే, బయట అంటే మనం 4 గోడల మధ్య 4 మధ్య ఇంకొకసారి 3 మధ్య ఎక్కడెక్కడో చాలా ప్రదేశాలలో తిరుగుతాం, మనం ఇక్కడ చేసింది ఇంకోరు తెలియదు. కానీ 64 కెమెరాల మధ్యన ఇక్కడ చేసింది వేరే దగ్గర తెలియదు, ఆ జనాలు నన్ను చూసలేరు అనుకోవడం పెద్ద బ్లైండ్ థింగ్ అది. సో నాకు తెలిసి నెక్స్ట్ టైం రతిక ఎలిమినేట్ అవుతుంది అనుకుంటా, దాని తర్వాత మన అమర్దీప్ ఎలిమినేట్ అయితే సో కొంచెం గేమ్ కొంచెం బాగుంటుంది. కానీ బిగ్ బాస్ వాళ్ళని ఎలిమినేట్ చేయడం, ఎందుకంటే కంటెంట్ ఇచ్చిన వాళ్ళనే ఉంచుకుంటాడు. ఆబ్వియస్ వాళ్ళకి తక్కువ ఓటింగ్ వచ్చినా దానికంటే తక్కువ మీద ఉన్న ఎవరు ఓటింగ్ ఉన్నా వాళ్ళు ఎలిమినేట్ చేసి వీళ్ళను షోలో పెట్టుకుంటాడు. సో అదే బిగ్ బాస్ గేమ్. సో స్క్రిప్ట్ అని మనం చెప్పలేం, కానీ వాళ్ళ కమర్షియల్కి ఏజ్ షూట్ అయితే అది వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ ఎవరు ఇస్తే వాళ్ళనే ఉంచుకుంటారు. ఆబ్వియస్ ఇప్పుడు యూట్యూబ్ వీడియో నడవడానికి కూడా మనం ఎంతో కొంత మనకి కల్ట్ కంటెంట్స్ ఏదైనా బోల్డ్ కంటెంట్స్ అవి నడిస్తే మనం అవే ఉంచుకుంటాం, మిగతా ఫేర్ కంటెంట్ ఇవ్వాలని అనుకోము. సో ఇది కూడా బిగ్ బాస్ కూడా అంతే కాబట్టి సో వాళ్ళని ఉంచుకుంటాను. మిగతా వాళ్ళని ఎవరైనా తప్ప కంటెంట్స్ మంచి వాళ్ళైనా సరే వాళ్ళు ఏమైనా కంటెంట్ అయిపోతే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో ఇది అమర్దీప్ అండ్ రతిక గేమ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే పల్లవి ప్రశాంత్ కానీ మిగతా శివాజీ గారి గేమ్ కానీ వాళ్ళ గేమ్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగు ఫిలిం ఫోరం, సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్.